ఒంటరిగా ఎదుర్కోలేక ఒక్కటయ్యారు. కూటమి గెలిస్తే నెలకో సీఎం కేటీఆర్. ఓటరు చైతన్యంపై బల్దియా ప్రయత్నాలు, బుద్ధ విగ్రహం దగ్గర కార్తీక దీపాల ఏర్పాటు. గల్లీ గల్లీలో అభ్యర్థుల ముమ్మర ప్రచారం, ప్రజాసేవకు అవకాశం ఇవ్వాలని వినతి. గ్రేటర్లో 4 నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ, మల్కాజ్గిరి బరిలో 42 మంది అభ్యర్థులు. వరకట్న వ్యవస్థతో మహిళలకు ఇబ్బంది, చట్టాల్లో మార్పు కోసం లాయర్ల డిమాండ్. చలితో వణికిస్తున్న విషజ్వరాలు, హాస్పిటల్స్లో పెరిగిన రోగుల రద్దీ. డీటెయిల్స్ చూద్దాం. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. 4 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సిటీలో ఇవాళ ఘోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ ని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఒకటయ్యాయని విమర్శించారు మంత్రి కేటీఆర్. ప్రచారంలో భాగంగా ఘోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్. గౌలిగూడ, సోమాజిగూడ, హిమాయత్ నగర్, వైజంక్షన్, ఖైరతాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జహీరా నగర్, ఫిలిం ఛాంబర్ దగ్గర రోడ్ షోల్లో పాల్గొన్నారు. మతం, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు చేపట్టామని చెప్పారు కేటీఆర్. అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. వ్యవసాయానికి, ఇళ్లకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రజాకూటమి గెలిస్తే నెలన్నర రోజులకో సీఎం మారతారని విమర్శించారు. టీఆర్ఎస్ కేవలం అభివృద్ధిని నమ్ముకుని సాగుతోందన్నారు. తెలంగాణ ఏ తెలంగాణలోనైతే గతంలో 6 గంటల కరెంటు, 9 గంటల కరెంటు వచ్చి వారానికి 3 రోజులు పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ఉండేదో, అట్లాంటి తెలంగాణలో ఈరోజు వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ఇళ్లలకు 24 గంటల కరెంటు, పరిశ్రమలకు కూడా 24 గంటల కరెంటు ఇచ్చుకుంటూ అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటున్నది తెలంగాణ. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, సిక్కు లేదు, మతంతో సంబంధం లేదు. అందరం ఒకటే, కులము, మతము, వర్గం లేకుండా కలిసిమెలిసి ముందుకు పోతున్న తెలంగాణ. భారతదేశంలోనే 17% అభివృద్ధితో దూసుకొని పోతున్న తెలంగాణ. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు నమ్మొద్దని చెప్పారు కేటీఆర్. బస్తీ దవాఖానాలతో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు, రెండింటినీ కలగలిపి జోడెద్దుల మాదిరిగా అద్భుతంగా స్వారీ చేసుకుంటూ ముందుకు పోతున్నామో మీ కళ్ళము గట్టి ఉంది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీ ఉందని ఇంకొక ఆయన, తెలంగాణ వస్తే ఇక్కడికి పెట్టుబడులు రావు, ఉన్నవి వాపస్ పోతాయి, ఇక్కడ ఉండే సీమాంధ్రుల మీద దాడులు జరుగుతాయి, వివక్ష ఉంటుంది అని ఇంకొక ఆయన. రకరకాల ప్రచారాలు, రకరకాల అపోహలు ఇవన్నీ కూడా ఆనాడు లేపడం జరిగింది. రేపు సేడ్లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొంటారు మంత్రి కేటీఆర్. సిటీలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు అభ్యర్థులు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అధికార పార్టీల నేతలు ప్రభుత్వ పథకాలను వివరిస్తుంటే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఖైరతాబాద్ లో ప్రజాఫ్రంట్ గెలుపు ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్. నారాయణగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉన్నత ఉద్యోగం వదిలి ప్రజాసేవకు వచ్చిన తనకు మద్దతివ్వాలన్నారు శ్రవణ్. ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తల ఉత్సాహాన్ని చూసినట్టయితే, నాయకుల యొక్క ఉత్సాహాన్ని చూసినట్టయితే మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలో హిమాయత్ నగర్ డివిజన్ లోనే
పెద్ద ఎత్తున మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ప్రజాకూటమి అభ్యర్థికి వచ్చేటట్లుగా కనబడతా ఉంది. ప్రతినిధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ముందుకొచ్చి వాళ్ళ ప్రజాకూటమి అభ్యర్థిగా ముందుకొచ్చినట్టుగా దాసు శ్రవణ్ అన్నాడు. కాబట్టి ఆలోచించండి, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ప్రజలు శాంతియుత వాతావరణాన్ని, అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి. నారాయణగూడ విఠల్వాడలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు. ఈ రకంగా టీపీ దగ్గర ఎక్కడ చూసినా కానీ మహిళలు నీరాజనం పడుతుంది. ఇంత స్పందన ఉందని నేను కూడా ఊహించాను. నీరాజనం పడుతున్నారు మా అన్నదమ్ములు. ఏ రకంగా ఇంత వైభవంగా జరుగుతుందంటే ఇది నా పూర్తిగా సుకృతంగా భావిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు టీడీపీ అభ్యర్థి తూల్లా వీరేందర్ గౌడ్. ఏఎస్ రావు నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ నేతలతో కలిసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు వీరేందర్ గౌడ్. కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, టీజేఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి. హయత్ నగర్, లింగోజీగూడ డివిజన్ పరిధిలో ఉన్న మిత్రపక్షాలతో సమావేశమై తనకు సహకరించాలని కోరారు. నాలుగేళ్లుగా ఎల్బీనగర్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని జంగమేట్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు. పాత బస్తీలో ఎంఐఎం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు మహేశ్వరం టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి. నియోజకవర్గంలోని భగత్ సింగ్ నగర్లో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన ఆయన దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నంబర్ వన్ గా ఉందన్నారు. 2,50,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాం, ఇంకా చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా రేపు డిసెంబర్ 7వ తారీఖు జరిగేటటువంటి ఈ రణరంగంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవాలి. టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అవుతున్నారు. తప్పకుండా మహేష్ బీజం నుంచి 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలవాలని చెప్పి నేను ప్రజలకు కోరుకుంటా ఉన్నా. గోషామహల్ నియోజకవర్గంలో బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉందని, అయితే అభివృద్ధి చేసిన వారికే ఓటు వేయాలన్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు కార్యకర్తలు లేకపోవడంతో కేటీఆర్ రోడ్ షోలకు పక్క నియోజకవర్గం నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కదిలి వస్తున్నారు. మహాకూటమి అనేది ఏర్పడిన తర్వాత మహా అంటే మహాకూటమి లెక్కనే ఉంది ప్రచారం జరుగుతున్నాను. ఎప్పుడు నేను ఇంత స్పందన వస్తున్నాను మాత్రం నేను ఊహించలేదు. ముఖేష్ టైంలో అభివృద్ధి పనులు జరిగినాయా, రాజసింగ్ దాంట్లో అభివృద్ధి పనులు జరిగినాయా, ఇక రాఠోడ్ దాంట్లో అభివృద్ధి పనులు జరిగినాయా, ముగ్గురిని ఒకసారి ఎరవ్ తీసుకొని మీరు డిసిషన్ తీసుకోవాలనుకో. మల్కాజ్గిరిలో ప్రజాకూటమి సమావేశంలో రచ్చ జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ప్రజాకూటమికి మద్దతు పలకడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, టీజేఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. టీజేఎస్ చీఫ్ కోదండరాం ముందే నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు. దాంతో టీజేఎస్ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేయడంతో గొడవ సద్దుమణిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గ్రేటర్లో 4 నియోజకవర్గాల్లో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో మొత్తం 144 మంది పోటీ పడుతున్నారు. దీంతో ఈ సెగ్మెంట్లోని ప్రతి పోలింగ్ కేంద్రానికి 3 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అంటే చాలు చాలా ఖరీదైన ప్రాంతం. ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మినహా గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాలు దేనికవే ప్రత్యేకత చాటుకుంటాయి. అయితే సిటీ పరిధిలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. మరే ఇతర నియోజకవర్గాల్లో లేనట్టుగా ఇక్కడ భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానాలకు ఫుల్ గిరాకీ ఉంది. ఈ 4 చోట్ల ఏకంగా 182 మంది నామినేషన్లు వేశారు. అయితే కొన్ని రిజెక్ట్ కాగా మరికొంతమంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. ఫైనల్ గా 144 మంది బరిలో నిలిచారు.
ఇక మల్కాజ్గిరి నుండి అత్యధికంగా 42 మంది పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు, ప్రజాఫ్రంట్ నుంచి టీజేఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్, బీజేపీ నుండి ఎన్ రామచంద్రరావు, విఎల్ఎఫ్ అభ్యర్థిగా ఐలయ్య తలపడుతున్నారు. వీరితో పాటు మరో 38 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప్పల్ నుంచి 35 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, కూటమి అభ్యర్థిగా వీరేందర్ గౌడ్, బిఎల్ఎఫ్ అభ్యర్థిగా వి కృష్ణ తలపడుతున్నారు. వీరితో పాటు మరో 31 మంది పోటీలో ఉన్నారు. ఎల్బీనగర్ బరిలో 35 మంది పోటీలో ఉండగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పేరాల చంద్రశేఖరరావు, బిఎల్ఎఫ్ అభ్యర్థిగా రామచందర్లు పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరో 31 మంది పోటీకి సై అంటున్నారు. ఖైరతాబాద్ బరిలో 32 మంది ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్, కూటమి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ను వీడిన మండే గోవర్ధన్ రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో దిగారు. ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పోటీ పడ్డానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుల నియోజకవర్గంగా ఉంది ఖైరతాబాద్. ఈ నియోజకవర్గంలోనే ధనికులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్ నివాసముంటున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక సెక్రటేరియట్తో పాటు అక్కడ పనిచేసే ఉన్నతాధికారులు ఇక్కడే ఉంటారు. అందుకే ఖరీదైన ప్రాంతంతో పాటు ప్రోటోకాల్లోనూ మంచి స్థానం, గుర్తింపు ఇక్కడి ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీగా విద్యా సంస్థలు, హాస్పిటల్స్, వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు మన్సూరాబాద్, బిఎన్ రెడ్డి, హయత్ నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా నడుస్తుంది. రానున్న రోజుల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు ఈ ప్రాంతాలకే వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సీటు హాట్గా ఉంది. ఇక శివారు నియోజకవర్గాలైన ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంది. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, చర్లపల్లి, నాచారం, కూషాయిగూడ వంటి ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉంది. ఇందులో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇక్కడే నివాసముంటున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో విద్య, వైద్యం, వ్యాపార కేంద్రాలు కూడా భారీగానే విస్తరించాయి. నగర శివారు ప్రాంతం కావడంతో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో రామంతపూర్, కాప్రా, హబ్సిగూడ, కుషాయిగూడ ప్రాంతాలతో పాటు మల్కాజ్గిరి, అల్వాల్, సైనిక్పురి, నేరేడ్మెట్, యాప్రాల్, మౌలాలి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందింది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అభ్యర్థులు. హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. మారుమూల గ్రామాల కంటే తక్కువగా సిటీలో ఓటింగ్ శాతం నమోదవుతుంది. దాంతో స్వచ్ఛంద సంస్థలు, కాలనీ అసోసియేషన్లతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ముగ్గుల పోటీలు లాంటి వెరైటీ కార్యక్రమాలు కూడా చేశారు. ఇవాళ ట్యాంక్ బండ్లో బుద్ధ విగ్రహం దగ్గర కార్తీక సోమవారం సందర్భంగా దీపాలు వెలిగించారు. సిటీ ఓటర్లలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలా కొత్తగా ఆలోచన చేశామని చెబుతున్నారు సిటీ ఎన్నికల అధికారులు. హైదరాబాద్లో బుద్ధ స్టాచ్యూ దగ్గర చూసి వెళ్తూ ఉంటారు. సో దానికోసం అని దీన్ని కూడా ఒక హెరిటేజ్ కంబైన్ చేసి, ఐకానిక్ ప్లేస్గా కంబైన్ చేసి స్వీప్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది కార్తీక మాసం కాబట్టి వినూత్నంగా మేము ల్యాంప్స్తోని క్యాండిల్ లైట్ మెసేజ్ని కన్వే చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము. సో చాలామంది లేడీస్ వచ్చారు. ఇప్పుడు ఒక నియర్లీ 200 లేడీస్ ఇక్కడ ఈ దీపాలు పెట్టడం జరిగింది. సో విఆర్జ్ అందరూ ఓటర్స్ని మేము మళ్ళీ ఆర్జ్ చేస్తున్నాము, వచ్చి ఓటు వేయండి, మీ హక్కును మీరు వినియోగించుకోండి. మన ఎలక్షన్స్లో హైదరాబాద్ లాస్ట్ ఇయర్ 53% ఓటింగే నమోదు చేసుకుంది. ఇది ఇతర జిల్లాలకి మీరు కంపేర్ చేస్తే చాలా తక్కువ, ఎందుకంటే అర్బన్ ఓటర్స్లో చాలామంది ఓటు వేయరు అనే ఐడియా చాలామందికి ఉంది. సో ఆ అపోహను పోగొట్టడానికి వీళ్ళందరూ వారి భయం నుంచి బయటికి రావడానికి కొత్త జోన్లో వాళ్ళు వస్తే వాళ్ళు అట్లా ఓటింగ్ కూడా అదే విధంగా బయటికి రావచ్చు అనే ఈ మెసేజ్ కన్వే. ఇక ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్న అధికారులు మరోవైపు పోలింగ్ శాతం పెంచడంపై దృష్టి పెట్టారు. దివ్యాంగులు, గర్భిణీ మహిళలు, సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
హైదరాబాద్ జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈసారి దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మిస్ కాకుండా ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో చాలా వరకు దివ్యాంగులు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఈసారి ఎన్నికల అధికారులు తీసుకొచ్చిన వాదా యాప్ ద్వారా నగరంలోని 16,000 మందిని గుర్తించడమే కాదు, వారిని తమ ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఫ్రీగా తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రతి దివ్యాంగుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు పీడబ్ల్యూడీస్కి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి. ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఇవి మా వాదా యాప్తో లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు వాదా యాప్ లైవ్ ప్లేస్టోర్లో ఉంది. సో దాంట్లో అరౌండ్ 16,000 రిజిస్టర్డ్ పీడబ్ల్యూడీస్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ ఈ ఇప్పుడు ఈ వాదా యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పాము. దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళు లొకేషన్ నుంచి మాకు హెల్ప్ కావాలి, వెహికల్ పికప్ కావాలి ఆర్ హెల్పర్ కావాలి టు గో టు ద పోలింగ్ స్టేషన్ అని చెప్పొచ్చు మాకు. వాళ్ళు అప్పుడు మేము ఆ రిక్వెస్ట్ని యాడ్ చేసుకుని పోలింగ్ స్టేషన్ వైజ్ మ్యాప్ చేసేసి ఆ ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు మీరు చూసిన వెహికల్స్ పెడుతున్నాము. అది ఒక 100 దాకా వెహికల్స్, ఈ టైప్ వెహికల్స్ మేము పెడుతున్నాము. ఇంకా అడిషనల్గా వస్తే వెహికల్స్ ఏమన్నా అవి మేము ఆటోస్ కూడా తీసుకోవడానికి అడిషనల్గా మ్యాపింగ్ చేసుకుని రెడీగా ఉంటాం. నగరంలోని 3,866 పోలింగ్ కేంద్రాల్లోని 30 సెంటర్స్ తప్ప అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు ఓటర్లుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం 100 వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే మరికొన్ని వాహనాలు పోలింగ్ డే రోజు సిద్ధం చేస్తామన్నారు. పోలింగ్ స్లిప్లు పంపిణీ చేసే సమయంలో బీఎల్ఓలు, దివ్యాంగులు, గర్భిణీలు, వృద్ధుల సమాచారం సేకరించి పోలింగ్ డే రోజు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎలక్షన్ డే రోజు ఈచ్ వెహికల్ని ఒక పోలింగ్ స్టేషన్కి అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ పోలింగ్ ఇప్పుడు మనకి 1015 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఈచ్ వెహికల్ ఆ లొకేషన్కి మ్యాప్ అయి ఉంటుంది. ప్లస్ ఎవరన్నా సీనియర్ సిటిజన్ కూడా, నడవలేని వ్యక్తులు ఉన్నారు లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వీళ్ళు కూడా ఈ యాప్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మేము హెల్పర్ని పెడుతున్నాము. ఈచ్ వెహికల్లో 100 వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మీరు చూస్తే కనుక స్టిక్కర్ కూడా పోలింగ్ స్టేషన్లో ఎంతమంది పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు వాళ్ళ పేరు వైజ్, మేము రైల్వేస్ వాళ్ళు రిజర్వేషన్ పెట్టినట్టుగా అట్లా మేము వాళ్ళకి నేమ్ వైజ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి పోలింగ్ స్టేషన్ వెళ్ళంగానే మా స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము అక్కడ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడానికి. అంటే పోలింగ్ స్టేషన్లో వాళ్ళు వెయిట్ చేయని అవసరం లేదు, ఇమీడియట్గా ఓటు వేసేసి బయటికి రావచ్చు. దివ్యాంగుల రవాణా వాహనాల్లో వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా సహాయకులను కూడా సిద్ధం చేస్తున్నారు. విషజ్వరాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఒక పక్క డెంగ్యూతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే కొద్ది రోజులుగా చలి పెరగడంతో దగ్గు, జలుబు, ఆస్తమాతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రాణాల మీదికి వస్తోంది. దీంతో హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానాలే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. చలి రోజు రోజుకు పెరుగుతుండటంతో వివిధ రకాల వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. ఇందులో ఫ్లూ కేసులు, టైఫాయిడ్తో పాటు దోమలతో వచ్చే డెంగీ, మలేరియా కేసులు ఎక్కువ అవుతున్నాయి. వీటికి తోడు సాధారణ జలుబు, దగ్గు లాంటి డిసీజులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనం. ఫీవర్ హాస్పిటల్ గాంధీ, ఉస్మానియాతో పాటు ఏరియా హాస్పిటల్స్ కు కొద్ది రోజులుగా పేషెంట్ల తాకిడి పెరిగింది. చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ లక్షణాలతో దవాఖానాలకు వస్తున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలతో పేషెంట్లు పెరుగుతుండటంతో ఫ్లూ వైరస్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. వైరల్ ఇన్ఫెక్షన్, ఈ వైరస్ అనేది చలికాలంలో త్వరగా వ్యాపిస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. తర్వాత అది రిప్రొడక్షన్ కూడా జల్దీ ఎక్కువ ఉంటుంది కోల్డర్ క్లైమేట్లో, కోల్డర్ టెంపరేచర్స్లో. సో ఈ ఫ్లూలోనే మనం ఒక రకమైనది స్వైన్ ఫ్లూనే, దాంట్లో జ్వరం తీవ్రతరం అవడము, 104, 105 అలా రావడము, న్యూమోనియాగా మారడము జరుగుతుంది. ఫీవర్ చాలా ఎక్కువ ఉండి 104 పైన ఉండి తగ్గట్లేదు, దమ్ము, ఆయాసం రావడము, దగ్గులో కళ్ళే పడుతుంది, కళ్ళే కూడా పచ్చ రంగులో ఉంటుంది. అంటే అది నార్మల్ కామన్ ఫ్లూ కాకుండా వేరే ఇన్ఫెక్షన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అది ఇమ్మడే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గ్రహించగలుగుతారు. యూజువల్గా మనం మందులు వాడినా
వాడకపోయినా ఇంతకుముందు పాతకాలంలో చెప్పేవాళ్ళు దగ్గు జలుబుకి మందులు వాడితే 1 వీక్లో తగ్గుతుంది, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది. సో ఇంత వాడినా వాడకపోయినా మనకి వైరల్ ఫ్లూ అనేది యూజువల్గా 5 డేస్ టు 1 వీక్ ఉంటుంది. ఫీవర్ హాస్పిటల్లో నిత్యం ఓపీ 2000 వరకు ఉంటోంది. గాంధీ ఉస్మానియాలోను ఓపీ భారీగా ఉంటోంది. సాధారణ జ్వరాలు, డెంగీతో పాటు శ్వాస సంబంధ రోగాలు ఎక్కువవుతున్నాయి. ఆస్తమా, COPD లాంటి సమస్యలు పెరిగి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయంటున్నారు డాక్టర్లు. చలికాలం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. అప్పటికప్పుడు వండిన వంటలనే తినడం మంచిదని చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై మరింత కేర్ అవసరమంటున్నారు డాక్టర్లు. చలికాలంలో అన్ని ఉన్న లంగ్ ఫంక్షన్స్ అన్నది, లంగ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయండి. ఎస్పెషల్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి. సీజన్లో ఏమైతుంటుంది, సపోజ్ ఆల్రెడీ లంగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఆస్మా వాళ్ళకి, ఈ సీజన్లో చలికాలంలో ఏమైతుంటుంది, పోలంగ్ గ్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. పోలంగ్ కౌంట్ అంటారు. ఆ పోలంగ్ కౌంట్ తోటి ఏమైతే వాళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది అగ్రివేట్ అవుతాయి అన్నట్టు. సో దాంతో ఏమవుతుంది, దానికి ఆ శ్వాస అనేది ఇంక్రీజ్ అయిపోయి ఆయాసం వచ్చేసి కళ్ళు పడడం కానీ, అంటే ఇంకా ఫీవర్ కూడా స్టార్ట్ అవుతుంటారు. అంటే ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్జాసెర్బేషన్ అంటారు, అంటే ఉన్న కండిషన్ మీద ఎక్కువ కావడం. ముందు నుంచి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఎనీథింగ్ అంటే రోజుకి 2 రోజుల కన్నా ఎక్కువైంది, పారాస్టమాల్తో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పటికి వాళ్ళు వీ నీడ్ టు కన్సల్ట్ ఆర్ అట్లీస్ట్ టేక్ గైడెన్స్. మరో 2 నెలలు విష జ్వరాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. చలికాలంలో చిన్న జ్వరమేనని నిర్లక్ష్యం చేస్తే వైరల్ ఫీవర్స్తో ప్రాణాల మీదకి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాంటీ డౌరీ డే నిర్వహించారు. వరకట్న వేధింపులతో సమాజంలో పెరుగుతున్న మహిళల ఆత్మహత్యలపై సమావేశంలో చర్చించారు. ప్రజల్లో వరకట్నంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు. వరకట్న నిషేధంపై అవగాహన కల్పించేందుకు రక్ష ఫౌండేషన్ ముందుకొచ్చింది. 1961లోనే కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమనే చట్టం వచ్చినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలనే ఉద్దేశంతో యాంటీ డౌరీ డేని నిర్వహిస్తున్నామని రక్ష ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అడ్వకేట్లు. కట్నం ఇవ్వటం నేరం, తీసుకోవటం నేరం. తీసుకోవటం వల్ల అవస్థలు ఉంటున్నాయి, ఇవ్వటం వల్ల కొన్ని వేల లక్షల మంది చచ్చిపోతున్నారు. ఆడపిల్లలు మీలాంటి వాళ్ళని చెప్పటం, రోజు నిన్న పేపర్ చూస్తే చచ్చిపోయారు, ఇవాళ చూస్తే, రేపు చూస్తే, ఇంకెంతకాలము? అందుకే అవేర్నెస్, అవేర్నెస్ అంటే తెలుసుకోండి, అర్థం చేసుకోండి. నేను హైకోర్టుకి చెప్తే తప్ప హైకోర్టు 8 ఏళ్ల క్రితం చేసింది, 8 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా చేయాల, కరెక్ట్గా అసలు ఇంప్లిమెంట్ కావట్లా, తెలియట్లా. అందుకని ఇప్పుడు అవేర్నెస్ క్యాంప్ పెడతాను. ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశము ఏ విధంగా ఉంటుందో అది సంస్థకి పూర్తిగా ఉపయోగిస్తుంది, కానీ అది అవేర్నెస్, దాని యొక్క అవేర్నెస్, దాని యొక్క ముఖ్య ఉద్దేశము రాజకీయ నాయకులే కావాలి, వాళ్లలో రావాలి. ఏదైతే పార్టీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటారో, ఇప్పుడు మనం అనుకున్నట్టు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు అని పెట్టుకుంటాం, కానీ ఆ మార్పుల మూలాన సభ్య సమాజంలో ఎంతమందికి ఉపయోగపడ్డది, ఎంతమంది బాధపడ్డారు అనేది చూసుకుంటూ ఉంటే కనుక మనకి చాలా సిగ్గుచేటుగా కూడా అనిపిస్తుంది. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి అభిప్రాయ భేదాలే కారణమంటున్నారు ట్రైన్డ్ కౌన్సిలర్స్. ప్రస్తుతం 50-60% మహిళలు వరకట్నానికి బలవుతున్నారని చెబుతున్నారు. డైవర్స్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు అంటుంది, ఇవ్వాలి, చాలా తప్పుగా ఉంటుంది అని అంటాం. ఎప్పుడైతే మగ భార్యాభర్తల మధ్యన ఒక అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయో వీళ్ళు విడిపోవాలని అనుకుంటున్నారు. ఫారెన్ కంట్రీస్లో డైవర్స్ని ఎందుకు ఈజీ చేశారు? కనుకనే అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంది. ఎందుకు అక్కడ డౌరీ డెత్లు లేవు? అక్కడ డైవర్స్ రేట్ని ఎప్పుడైతే మనం డైవర్స్ని ఈజీగా ఇవ్వగలిగినప్పుడు ఈ డౌరీ డెత్లు ఉండవు, ఈ యాంటీ డౌరీ డేలు అనేవి కూడా అంతకంటే ఉండవు. సో మన ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. వరకట్న నిషేధ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నారు మహిళలు. అప్పుడే సమాజంలో మహిళలపై జరుగుతున్న వరకట్న దాడులను అరికట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. వచ్చే నెల 4-5 తేదీల్లో హోటల్ తాజ్ కృష్ణాలో సూత్ర ఎక్స్పో జరగనుంది. ఇందుకు సంబంధించిన కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ అమీర్పేట్లో గ్రాండ్గా జరిగింది. ఈవెంట్లో సినీ నటి అర్చక సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ఫుల్గా సాగింది. డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ వేసుకుని మోడల్స్ ర్యాంప్ వాక్తో అదరగొట్టారు. We'll be right back.
of lifestyle and you know fashion exhibition curtain raiser kanivandi events nenu grace chestu untanu because I really love fashion personally also so ee sari I'm here for the curtain raiser for sutra so ee exhibition is happening on the 4th and 5th December that's next month at Taj Krishna so and it's called sutra exhibition so and lovely designers from all over mana country India nunchi lovely designers the display untundi and I think ipude meer a fashion show kuda chusaru I really like personally na konni outfits nachayi so and I'm sure mee andaru ee exhibition minority school vidyarthulu antarjatiya sthayilo raninchadam garvanga undannaru dronacharya awardi nagapuri ramesh gachibowli stadium lo telangana minority residential educational institution rashtra sthayi kridalni prarambhinchina ayana chinnarulaki manchi training isthe olympics lo medals sadistharani dhima vyaktam chesaru తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. పోటీలను ద్రోణాచార్య అవార్డి నాగపురి రమేష్, శాట్స్ చైర్మన్ దినకర్ బాబు ప్రారంభించారు. చిన్నారులను చదువుతో పాటు ఆటల్లోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. టాలెంట్ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు ఎప్పుడూ ముందుంటుందన్నారు శాట్స్ చైర్మన్. పిల్లలకి ఇది ఒక మంచి అవకాశము. రీసెంట్ గా సోమేష్ గారు స్పోర్ట్స్ ఆఫీసర్ ముగ్గురు పిల్లలను మంచి సెలెక్ట్ చేసి మన దగ్గర పంపిస్తే నెల రోజులు మనం కోచింగ్ ఇచ్చాము. సో వాళ్ళు శ్రీలంకలో వెళ్ళి యూత్ మైనారిటీస్లో ఒక గోల్డ్ 2 సిల్వర్ తెచ్చారు. సో దాన్ని బట్టి ఫస్ట్ మైనారిటీ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మెడల్ కొట్టడం అంటే అది సర్వసాధారణం. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది. సో గవర్నమెంట్ కూడా అలా మంచి సపోర్ట్ చేస్తున్నది. ఫ్యూచర్లో కూడా ఇలా సపోర్ట్ చేసుకుంటా పోతే మన రాష్ట్రమే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు మంచి మెడల్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళు ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలిలో చేయడం, స్పోర్ట్స్లో ఎంత బాగా వీళ్ళు రాణిస్తే సపోర్ట్ అంత బాగా ఉంటుందని చెప్పి ఇదంతా కూడా 100% మరి చాలా అట్టడుగున నుంచి వచ్చిన పిల్లలే. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ తోటి ఈ స్టేజ్కు రావడం, వాళ్ళు కిల్మింజారోను మరియు మౌంట్ ఎవరెస్ట్ కుట్రి కూడా ట్రైనింగ్ అవుతున్నారు. అదే కాకుండా సెయిలింగ్లో, హ్యాండ్బాల్లో, బ్యాడ్మింటన్లో, ఇంకా ఖోఖో, కబడ్డీలో కూడా వాళ్ళు తమ ప్రతిభ చూపిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ దిస్ ఈవెంట్. ఇక 4 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర స్థాయి పోటీలో వివిధ స్కూల్స్ నుంచి 3,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని ఆర్గనైజర్స్ చెప్పారు. ఓపెనింగ్ సెరమోనీలో చిన్నారుల ఆటపాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.